లాస్ట్ రోజు మీకు, రేపటి నుంచి మాత్రం పోలీసు వాళ్ళకి మేము అన్ని ఆదేశాలు ఇచ్చేస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చారు కొడతారు, తరివి తరివి కొడతారు. సీకర్ రేపటి నుంచి మీరు మన ఎస్ఐలకు కాన్స్టేబుల్ చెప్పండి, తరివి తరివి కొట్టమనండి. మీ ఎవరు కూడా ఫోన్ చేయండి, నా దగ్గర కూడా రావద్దు ప్రజలు, ఎందుకంటే మీకు ఎంత చెప్పినా కూడా మీకు బుర్రలు ఎక్కట్లేదు. ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం అనేది మీ దృష్టికి రావట్లేదు. కేవలం ఏంటంటే మీరు కేర్లెస్గా, మేమంతా ఇక్కడ రోజుల పాటు మేము కష్టపడుతూ తిరుగుతూ ఈ వ్యాధి అనేది రాకుండా మనం చూస్తానికి ప్రయత్నిస్తుంటే అవసరమా మీకు ఇదే? లాక్డౌన్ ఉంది, ఉదయం పూట మేము కొంత టైం ఇచ్చాము మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కానీ బయట అవసరం తీసుకోవడం కోసం ఉదయం 11 గంటల వరకు మీకు టైం ఇచ్చాము. ఆ లోపం చేసుకోవాలి. అలా చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతామంటే ఒప్పుకోవాలి. ఎప్పటి నుంచి పోలీసు వారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. రేపు స్పీకర్ రేపు మన వాళ్ళంతా ఆర్డర్స్ ఇచ్చేయండి, దొరికిన దొరికినట్టు వాయించండి, మరి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు పాటించట్లేదు, మీరు గౌరవించాలి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి, మరి వినకపోతే చట్ట ఉల్లంఘన అవుతుంది. చట్ట ఉల్లంఘన అయితే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పనులు చేసుకుంటారు. మరి ఇవాళ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్న అందరికి కూడా, రేపటి నుంచి ఎవరైనా సరే సమయం అయిన తర్వాత బయట తిరిగితే మాత్రం ఒప్పుకోరు, పోలీసు వారు కఠినంగా వ్యవహరిస్తారు. సరేనా బాబు, రేపటి నుంచి ఈ కుర్రోడు మాత్రం కనపడితే మీ ఇష్టం వచ్చేది చేసేయండి, ఎందుకంటే సరదా తిరిగే కుర్రోడు సరదా మ్యాచ్ ఇదంతా. నిజంగా మీరు చెప్పిన దాంట్లో ఒక్కరు కూడా నిజం లేదు. మీకు సమయం ఇచ్చారు 11 గంటల వరకు, April 14 వరకు మీకు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇది మీకోసం చేస్తున్నటువంటి పని, ఇది ఏదో ప్రభుత్వం సరదా కాదు. ఇది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా 24 అవర్స్ పనిచేస్తుంది, మీకు తెలుసా ఆ విషయం? ఇవాటికి మిమ్మల్ని చూసి వదిలేస్తున్నాం, రేపటి నుంచి మాత్రం చర్యలు తీసుకుంటాం. ఓకే, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి.